హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము ఉదయసుందరి సీరియల్ 12వ భాగం కథ విందాము. ఇప్పటి వరకు జరిగిన కథ ఉద్యానవనంలో జరుగుతున్న అల్లకల్లోలాన్ని విన్నదే తడవుగా మలయ వాహనుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడి కోతి చేష్టలు ఆయనకు చిత్రంగా తోచినాయి. ఉదయసుందరి తారావుడికి తన దుఃఖ వృత్తాంతం చెప్తూ కోతి గొప్పతనాన్ని వివరించింది. ఆమె చెప్పిన దాన్ని బట్టి ఆ వానరం ఉదయసుందరికి ఉపశమనం కలిగించిందని తారావుడికి స్పష్టమైంది. తర్వాత కథ ఇప్పుడు విందాం. నేను ఎప్పటిలాగానే స్నానం చేసేందుకు ఈ సరస్సుకు వచ్చాను. రావడం కొంచెం ఆలస్యమైంది. త్వర త్వరగా పాపిట మీద ఉన్న చూడామణిని తీసి చీర చెంగులో ముడిచి దుమ్ముడు వేశాను. హాయిగా స్నానం చేసి గట్టు మీదకు వచ్చాను. బరువైన ఆ మణి ముడిజారి ఎక్కడ పడిపోయిందో తెలియదు. ఇప్పుడు ఎందుకో గుర్తుకు వచ్చింది. పాపిట తడివి చూసుకున్నాను, లేదు గాబరా పడ్డాను. సరస్సు దగ్గర వెతుకుదామని బయలుదేరి దగ్గరే కదా అని నిద్రపోతున్న ఆ వానరాన్ని లేపకుండానే ఇలా వచ్చాను. ఇది నా వృత్తాంతం అన్నది ఉదయసుందరి. తారావళి, ఇక నీ సంగతి ఏమిటో చెప్పు. నన్ను వదిలినది మొదలు నీవు ఎక్కడెక్కడికి వెళ్ళావు? ఈ జడలు, ఈ నార చీర ఎందుకు ధరించావు? నీవు గుర్రపు రూపు ధరించడం ఏమిటి? చాలా విచిత్రంగా ఉంది. అసలు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను వరించిన ఆ యువకుడు ఎక్కడైనా కనిపించాడా? చెప్పు అన్నది కుతూహలంతో. చెల్లి, నీవు కనబడకపోయేసరికి ఎంతో భయపడి నీ తల్లిదండ్రులకు తెలియజేశాను. నీ తండ్రి వెంటనే దేశదేశాలకు గూఢచారులను పంపించాడు. నీ ఎడబాటును ఓర్చుకోలేక నేను ఈ వేషంతో బయలుదేరి నిన్ను వెతుకుతూ ఒకచోట ఒక రాక్షసునికి దొరికిపోయి ఏడుస్తుండగా నీవు కోరుకున్న యువకుడు అక్కడికి వచ్చి నన్ను రక్షించాడు. అతడు నీ వృత్తాంతమంతా తెలుసుకుని కుమారకేసరి విషయం చెప్పి మనం పోగొట్టుకున్న చిత్రపటాన్ని తెచ్చి చూపించాడు. చిత్రపటంలో నిన్ను చూసిన తర్వాత ఒక్క క్షణం అక్కడ ఉండలేక, నీ కోసం పరితపిస్తున్న ఆ రాజును చూడలేక ఆనాటి రాత్రి అక్కడే గడిపి తెల్లవారడంతోనే పూలు కోసే నెపంతో పూల తోటకు వెళ్ళి నిన్ను వెతకడానికి బయలుదేరాను. అనేక గ్రామాలు, పట్టణాలు వెతుకుతూ ఆకాశ మార్గాన ప్రయాణం సాగించాను. మధ్యాహ్నం ఎండ తీవ్రమైంది. నెత్తి మాడిపోయింది. కళ్ళకు చీకట్లు కమ్మాయి. ఒక్క క్షణం ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నాను. దాపుననే ఉన్న పర్వత శిఖరం మీద కిందకు దిగాను. నా నాలుక తడి ఆరిపోయింది. నీళ్లు ఎక్కడ దొరుకుతాయా అని నలువైపులా చూశాను. కొంచెం దూరంలో చుట్టూ తీగలతో నిండిన చల్లని సరస్సు కనిపించింది. అందరి నిర్మల జలాలను మెచ్చుకొని అక్కడికి వచ్చి ఆ సరోవర జలాలను కడుపులారా తాగాను. తాగిన వెంటనే నాకు ఈ అశ్వరూపం వచ్చింది. అంతులేని ఆశ్చర్యం పొందాను. రూపాలను సైతం మార్చివేసే జలాలు ఉన్నాయని పూర్వం సిద్ధులు చెప్పగా విన్నాను. ఇప్పుడు నాకు అనుభవానికి వచ్చింది. నేనెంతో దురదృష్టవంతురాలని. దప్పికతో ఉన్న నాకు ఈ సరస్సే కనిపించాలా? దైవఘటన చిత్ర విచిత్రంగా ఉంటుంది అనుకుని చేసేది ఏమీ లేక కొంతసేపు అక్కడ విశ్రమించాను. మరి కొంతసేపటికి ఆకలి అయింది. కిందకు చూశాను. పచ్చిక బయలు కనిపించింది. చెంగున కిందకు దూకాను. దూకిన వెంటనే నాకు అంతకుముందు పూర్వం ఉన్న చైతన్యం నశించింది. యథార్థమైన స్వామి అయ్యాను. అప్పటి నుంచి నేను ఎక్కడ ఉన్నానో, ఎలా ఉన్నానో, ఎక్కడెక్కడ తిరిగానో, నన్నెవరు ఇక్కడికి తెచ్చారో నాకేమీ తెలియదు. రాజకుమారి, ఎన్ని కష్టాలు పడినా చివరకు నిన్ను కలుసుకోవడం జరిగింది. కనుక ఇప్పుడు దైవం మనకు అనుకూలంగా ఉన్నది అనడం నిశ్చయం అన్నది. అప్పుడు ఉదయసుందరి, సఖి, కులము, గోత్రము, నామము తెలిసి కూడా నేను కోరుకున్న వాణ్ణి దేవుడు దూరం చేశాడు. అతని కోసం నేను పరితపించినట్టుగా నా కోసం అతడు పరితపించాడని విని నిలవలేకపోతున్నాను. తిరిగి అతన్ని ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తాడు? అతన్ని ఎప్పుడు చూస్తాను, ఎలా చూస్తాను అని విలవలలాడుతూ ఉదయసుందరి కుప్పకూలి మూర్చపోయింది. తారావుడి సంతోషమంతా ఒక్క క్షణంలో మటుమాయమైపోయింది. అయ్యో రాజకుమారి, ప్రాణసఖి, ఇంతలో ఇలా అయిపోయినావేమిటి? ఇప్పుడే కదా సంతోషంతో కిలకిలలాడావు. అంతలో ఏమీ వచ్చింది?
ప్రాణాలు కడముట్టిన దానివలే పడిపోయావు అని ఆమె చెయ్యి పట్టుకుని కళ్ళు తెరిచి చూసి నాడి పట్టుకుని కన్నులు తెరిచి చూసి మూర్చ తీర్చడానికి నీళ్ల కోసం అక్కడ ఉన్న సరస్సుకు వెళ్ళింది. పొదల చాటున నిలుచున్న మలయవాహనుడు ఇదంతా చూసి ఆందోళన పడ్డాడు. అయ్యో, నా విలాసమంతా విఘటించిపోయిందే. వారి సంభాషణ పూర్తిగా వినాలన్న కుతూహలంతో అశ్రద్ధ చేశాను. ఉదయసుందర్ని చూసిన వెంటనే దగ్గరికి వెళ్ళి ఉంటే ఈ అనర్థం కలిగేది కాదు. అయినా ఈ మణి ఉన్నది. రూపాలను మార్చివేసే మహిమగల ఈ మణి మూర్ఛను పోగొట్టలేదా అనుకుని మలయవాహనుడు త్వర త్వరగా ఉదయసుందరి దగ్గరికి వెళ్ళాడు. రత్నఖచితమైన కంకణాలుగల తన హస్తంతో ఆ మణితోనూ ఉదయసుందరి చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే ఆమె తెప్పరిల్లింది. చూపులు పైకి సారించింది. రత్నఖచిత హస్త కంకణం కనిపించింది. మరికొంచెం తలపైకెత్తింది. శివాలున లేచి నిల్చున్నది. తన మనోనాథుడు ఎదుట నిల్చున్నాడు. చెయ్యి పట్టుకుని ఉన్నాడు. సిగ్గుతో ముఖం పక్కకు తిప్పుకున్నది. ఉదయసుందరి చెయ్యి పట్టుకుని మహారాజు ఆమె అపురూపమైన లావణ్యాన్ని ఉంపు సొంపులను తదేక దృష్టితో చూడసాగాడు. అదే పాణిగ్రహణమని తలచి కాబోలు. పక్షులు కలధ్వనులతో ఆశీర్వదించాయి. వనదేవతలు తెల్లతా పుష్పాలను ఉదయసుందరి మలయవాహనుల మీద వర్షించాయి. జలదేవతలు శ్రీకరాక్షసులు చల్లారు. విడవండి, నన్ను విడవండి అని మృదుమధురంగా పలుకుతూ ఉదయసుందరి తన చెయ్యి విడిపించుకోవడానికి పెనుగులాడసాగింది. ఆ పెనుగులాటలో ఆమె మలయవాహనుడి భుజం మీదకు వాలింది. సుందరి, నీకోసం ఎంతో కాలం తప్పించాను, ఇప్పటికి లభించావు, నిన్ను ఎలా వదలగలను అని మహారాజు చిరునవ్వు నవ్వుతూ ఉదయసుందరిని గాఢంగా కౌగిలించుకున్నాడు. ఇంతలో తామరాకు దొప్పలో నీళ్లుంచుకొని పదిలంగా వస్తున్న తారావళి దూరం నుంచే ఉదయసుందరి మలయవాహనులను చూసి నీటి దొప్పను పారవేసి పరుగు పరుగున వారి దగ్గరికి వచ్చింది. ఓహో, మహారాజుల వారా, ప్రభువుల వారు ఎప్పుడు ఇక్కడికి దయచేశారు? ఇక్కడ ఈమె ఉన్నట్టు మీరెలా కనిపెట్టారు? ఇంతకు మీరు అదృష్టవంతులు. మొదట బొమ్మ దొరికింది, ఆ తర్వాత ఆ అమ్మాయే దొరికింది కదూ అని సంతోషంతో చెలోక్తులు విసిరింది. మలయవాహనుడు కృతజ్ఞతాపూర్వకంగా తారావళి చెలోక్తులను మన్నిస్తూ విశ్వభూతి శిష్యురాలైన కృపావతి తన వద్దకు వచ్చినది మొదలు జరిగిన విశేషాలన్నీ తారావళికి చెప్పాడు. ఆ విశేషాలను చెప్పుకుంటూ వారు ముగ్గురు ఒక చెట్టు కింద కూర్చున్నారు. మహారాజు చెప్పే సంగతులను వింటూ ఉదయసుందరి తల ఉంచుకొని కూర్చున్నది. ఇంతలో వానరుడు తన తోకను గిరగిరా తిప్పుతూ భయంకరంగా దూకి మలయవాహనుడి వీపు మీద ఒక చీపురు చరిచాడు. ఉదయసుందరి అదిరిపడింది. తన మనోనాశిని సాంగత్యం లభించిందన్న సంతోషంతో నిద్రపోతున్న వానరుని సంగతి పూర్తిగా మర్చిపోయింది. కనీసం ఈ వానరు రాకడైనా గ్రహించలేకపోయినందుకు దుఃఖపడింది. ఇప్పుడు ఏమి కానున్నదో, ఈ వానరుడు మహాబలవంతుడు. తారావళి, నీవేదైనా ఉపాయం చేసి ఈ వానరుని బారి నుంచి మహారాజును తప్పించు. ఓ దేవతలారా, నా నాశుని కాపాడండి. రామా, లోకాభిరామ, ఆంజనేయ, ఈ దుష్టవానరం ఆట కట్టించు, మమ్మల్ని రక్షించు అని ఉదయసుందరి భయంతో వణికిపోతూ నేల మీద దొరలసాగింది. మలయవాహనుడు వానరుణ్ణి పరిశీలించి చూశాడు. నిజానికి ఇతడు అసమర్థుడు. ఇతని మీద అస్త్రం ప్రయోగించడం అనవసరం. అదీ కాక కోతిని చంపరాదు. ఇతన్ని ఇప్పుడు సాధించలేకపోతే ఉదయసుందరి భయం తీరదు అని ఆలోచించి మలయవాహనుడు వానరుణ్ణి కలబడి కుడి చేతితో ఆ కోతి దవడం మీద గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు. తక్షణమే ఆ వానరం అదృశ్యమైంది. కిరీట కేయూరాది భూషణాదులతో అలంకృతుడైన ఒక దివ్య పురుషుడు విమానం మీద కనిపించాడు. అతనికి ఇరువైపులా అప్సరసలు వింజామర్లు వీస్తున్నారు. ఆ దివ్య పురుషుడు వంగి మలయవాహనుణ్ణి చూసి ఇలా అన్నాడు. ఓ రాజోత్తమ, నీవు చేసిన పని మంచిది. నాకు ఇక సెలవు. నా నివాసాన్ని విడిచినది మొదలు ఎంతకాలం గడిచిపోయిందో తెలియదు. నీవు ఈ నాగరాజపుత్రికను కలుసుకున్నావు. ఇక నీవు నీ ప్రతిష్టానపురానికి వెళ్ళి మీరిద్దరూ సుఖంగా ఉండండి అని చెప్పాడు. ఈ కథ ఇంకా ఉంది.
చివరి భాగం మళ్ళీ.